హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మసాలా పల్లీచెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను, మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కప్పు పల్లీల్ని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకోవాలన్నమాట. 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో శుభ్రంగా వాష్ చేసేసి తగిన వాటర్ పోసి 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి ఇలా ఉంటాయన్నమాట. సో చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము 1.5 కప్పు సరిపోతుంది మనకి, ఆల్రెడీ నానుతాయి కాబట్టి. సో ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 వేజెల్స్ వచ్చే దాకా పెట్టుకుంటే సరిపోతుంది. 3 వేజెల్స్ తర్వాత శుభ్రంగా వాటర్ని వడకట్టేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే చాట్ మసాలా వేసుకోవాలి తగినంత. గరం మసాలా వేసేటప్పుడు సరిపోయి కొంచెం కనపడలేదు. అలాగే ఇందులో తగిన ఆనియన్స్, తరిగిన ఆనియన్స్, తరిగిన టమాటా, ఒక ఆనియన్, ఒక టమాటా వేసుకున్నాను నేనైతే. అలాగే ఒక క్యారెట్ సన్నగా తరుముకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలాగే తగినంత కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను వేసిన తర్వాత మీరు ముందుగానే వేసేసుకొని సో ఈ విధంగా కలిపేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది ధనియాల పౌడర్ యాడ్ చేస్తాను నేను. కొంచెం మీకు ఇష్టం లేకపోతే వేసుకోవచ్చు నేను. ఒకవేళ ఇప్పుడు నిమ్మకాయ, లెమన్ హాఫ్ సరిపోతుంది. టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ చూసారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.